మిషన్ నేను సైతం సమాజం కోసం ప్రేక్షకులకి స్వాగత సుమాంజలి ఎంతో మంది తన మోటివేషన్ స్పీచ్ ద్వారా ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేసి అనేక మంది జీవితంలో మార్పు తీసుకొచ్చి ఎంతో మంది పెద్దలకు విద్యార్థులకు ఒక మెంటర్గా ఉంటూ సో ఈ రోజు అనేక మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నది గ్రేట్ మోటివేటర్ మాస్టర్ మోటివేటర్ బ్రదర్ షఫీ గారు మంతటి ఉన్నారు హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ హలో అండి హలో ఉన్నారు సార్ బాగున్నాను సార్ హరి సార్ ఎక్సలెంట్ అండి హ్యాపీ సో ఎప్పటి నుంచో మిమ్మల్ని అడుగుతా అడగాలనుకుంటున్నటువంటి మెయిన్ పాయింట్ సార్ చాలామంది మనిషి జీవితం అనేది చాలా విలువైనది అందులో వ్యాపారంలో కానివ్వండి ఉద్యోగంలో కానివ్వండి లేదంటే వారు చేస్తున్న నిరంతర దైనందిన జీవితంలో విజయాలు లేక ఒక భయంకరమైన మానసిక ఒత్తిడితోటి ఈ పోటీ ప్రపంచంలో గెలవలేక నిరాశ నిస్పృహలతోటి చాలామంది సూసైడ్ ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు అలాంటి వారిని సూసైడ్ నుంచి బయట తీసుకొచ్చి అంటే మానసిక ధైర్యాన్ని ఇచ్చి వారు ఏ రకంగా వారి ఆలోచన విధానాన్ని మార్చుకొని మరలా జీవితంలో ఒక ఆశతో బతకాలంటే వారు ఏం చేయాలి సూసైడ్ అనే ఆలోచన ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు జనరల్గా ఎప్పుడు వస్తున్నాయంటే ఒక వ్యక్తి జీవితంలో ఒక సమస్య వచ్చి ఆ సమస్యకి పరిష్కారం లేదు అని అనుకున్నప్పుడు లేకపోతే తన సమస్య వచ్చి ఆ సమస్య చాలా భయంకరంగా చాలా పెద్దగా కనబడ్డప్పుడు లేకపోతే ఇంకా దీనివల్ల సమాజంలో నాకు ఇంకా భవిష్యత్తు లేదు నాకు ఇంకా ఫ్యూచర్ లేనే లేదు నేను అవమానానికి గురైపోయాను ఇంకా నేను బతికు కూడా వేస్టే అన్న ఆలోచనలు ఎప్పుడైతే కలుగుతాయో అప్పుడు సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మిషన్ నేను శాతం సమాజం కోసం ఏదైతే మిషన్ ఉందో దీనికి టోల్ ఫ్రీ నెంబర్కి ప్రతిరోజు కాల్స్ వస్తుంటాయి ప్రతిరోజు త్రీ టు ఫైవ్ కాల్స్ సూసైడ్ కాల్స్ వస్తుంటాయి దాంట్లో స్టూడెంట్స్ ఉన్నారు టీనేజర్స్ ఉన్నారు హౌస్ వైఫ్స్ ఉన్నారు బిజినెస్ పీపుల్ లాస్ అయిన వాళ్ళు ఉన్నారు యాక్చువల్గా వీళ్ళందరికీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఎవరికైతే ఆత్మహత్య చేసుకోవాలి అని ఆలోచన వచ్చి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారో ఆత్మహత్య చేసుకోవడము తను తను చంపుకోవటము అనేది ఎంతో ధైర్యంతో కూడుకున్నటి పని అంటే పిరికివాడు ఆత్మహత్య చేసుకుంటాడంటే చాలామంది కాదు పిరికివాడు ఆత్మహత్య చేసుకోడు ఆత్మహత్య చేసుకోవాలంటే తను తను చంపుకోవాలంటే ఎంతో ధైర్యం కావాలి ఆ ధైర్యంలో ఒక టెన్ పర్సెంట్ ధైర్యాన్ని ఆ సమస్యను ఎదుర్కోవడంలో పెడితే సరిపోతుంది అంటే ఆలోచన అనేది ఎదుర్కోవాలి అన్నది ఉండాలి యాక్చువల్గా ఏమవుతుందంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తి యొక్క సమస్యను కనుక వింటే మనకు అనిపిస్తుంది అరే సమస్య దగ్గరలోనే పరిష్కారం ఉంది కదా అనిపిస్తుంది సమస్య దగ్గరగానే పరిష్కారం అంటే ఆ పరిష్కారం వైపుగా ఆలోచించకపోవడం వల్ల పరిష్కారం కనపడదు సమస్యనే భూతద్దంలో చూస్తుంటారు ఈ సందర్భంలో మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను యాక్చువల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎలాంటి లాక్నైనా ఓపెన్ చేస్తాడు ఎలాంటి తాళానైనా ఓపెన్ చేయగలుగుతాడు తాళపు చేయకపోయింది తను ఉన్నటువంటి ఒక మాస్టర్కి ఉంటుంది ఎలాంటి తాళాన్ని ఓపెన్ చేస్తాడు మాస్టర్ అనమాట అయితే ఆ వ్యక్తి గురించి తనున్న ప్రాంతంలో అందరికీ చాలా ఫేమస్ వాళ్ళందరూ కలిసి ఒక సిచ్యువేషన్ ఏమంటారంటే నువ్వు ఏ తాళనైనా ఓపెన్ చేయగలుగుతావు కదా మరి మేము ఒక ఛాలెంజ్ పెడితే నువ్వు స్వీకరిస్తావా అంటే అతను అంటాడు ఓకే నేను స్వీకరిస్తాను వాళ్ళు చాలా ఇన్నోవేటివ్గా ఛాలెంజ్ ఏం పెడతారంటే కంప్లీట్ వాటర్లో గ్లాస్ బాక్స్ పెట్టేసి ఆ బాక్స్లో నిన్ను పంపిస్తాము తర్వాత బాక్స్ నీళ్ళలో ముంచేస్తాము ఓకే దానికి లాక్ చేసి ఇది ఆ తాళాన్ని బయటపడేస్తాము నువ్వు దీన్ని ఓపెన్ చేసుకొని బయటికి రావాలి ఓపెన్ చేసుకొని బయటికి రావాలి అని చెప్పి ఛాలెంజ్ పెడతారు ఓకే నేను చేస్తాను ఇప్పుడు ఎప్పుడైతే ఈ వ్యక్తి ఆ గ్లాస్ బాక్స్లోకి వెళ్తాడో వెళ్ళిన తర్వాత బయట నుంచి లాక్ చేసేసుకుంటారు ఆ గ్లాస్ బాక్స్ని వాటర్లోకి పంపించేస్తారు ఒకవేళ నువ్వు ఓపెన్ చేసుకోకపోతే గాలి అక్కడ చనిపోతాడు కదా సార్ ఒకవేళ ఓపెన్ చేసుకోకపోతే నీకు హెల్ప్ కావాలనిపిస్తే నువ్వు ఒక బెల్ ప్రెస్ చేసేసి వెంటనే నేను మేము బయటికి తీస్తాము అన్నట్టుగా ఇది నీకు ఛాలెంజ్ అంటే తను మాస్టర్కి తనతో పట్టుకుంటాడు పెట్టుకొని సరే ఓపెన్ యాక్సెప్ట్ చేస్తాడు అనుకున్నట్టు ప్రకారంగా చాలామంది అక్కడ ఎదురు చూస్తుంటారు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి అతను ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తాడు గ్లాస్ బాక్స్లోకి వెళ్తాడు వెళ్ళి దాంట్లో నిల్చున్న తర్వాత ఆ బాక్స్ లాక్ చేసేసి తాళ్ళని బయటపడేస్తారు అది వాటర్లో మునిగిపోతుంది బాక్స్ ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత తను ఓపెన్ చేస్తుంటాడు ట్రై చేస్తుంటాడు దాన్ని ఓపెన్ చేసే ప్రయత్నం దాన్ని ఓపెన్ చేసుకొని బయటకు వచ్చి బయటకు వచ్చేయాలన్నమాట ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తాడు 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 చాలాసేపు ప్రయత్నం చేస్తాడు ఇంకా ఆ తర్వాత ఆ లోపల ఆక్సిజన్ అయిపోయి గాలి ఆడే పరిస్థితి లేకుండా అవుతుంది అంటే ఏదైనా కానీ వితిన్ సెకండ్స్లోనే ఓపెన్ చేయగలిగిన వ్యక్తి ఓపెన్ చేయలేకపోయాడు అక్కడ కీ ఓపెన్ అవ్వలేదు లాక్ ఓపెన్ అవ్వలేదు ఇంకా ఏం చేయలేక గాలి ఆడక బెల్ ప్రెస్ చేస్తాడు అంటే ఓడిపోయారని అంగీకరించేస్తాడు అప్పుడు వాళ్ళు బాక్స్ని బయటికి తీసి తాళ్ళని తీసేసి బయట నుంచి తను బయటికి తీసుకొస్తాడు యాక్చువల్గా అక్కడ ఏం జరిగింది అంటే వాళ్ళు అసలు తాళవేయలేదు బాక్స్కి ఓకే యాక్చువల్గా ఏంది తాళం తాళవేసారన్న ఆ సమస్య ఉందని చెప్పేసి సమస్యను పరిష్కారం చేస్తూ 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 అసలు అక్కడ సమస్యనే లేదు అక్కడ సమస్యలని తాళం వేయలేదు కేవలం దానిలా ఓపెన్ చేసి చెత్త ఓపెన్ చేసి ఓపెన్ అయిపోయేది అక్కడేదో తాళం ఇది ఇంకా ఓపెన్ అవ్వట్లేదు ఓపెన్ అవ్వట్లేదు ఓపెన్ అవ్వట్లేదు అని అన్న లాకే పడలేదు లాక్ను ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు సమస్యనే లేకుండా సమస్య ఉందని ఊహించుకునేవారు చిన్న సమస్యని చాలా పెద్ద సమస్యగా చూసేవారు లేకపోతే సమస్యతో పాటే పరిష్కారం ఉన్నప్పుడు పరిష్కారాన్ని చూడకుండా సమస్యని చూసేవాళ్ళు ఈ సూసైడ్ థాట్స్ వస్తుండే అంటే ఓటమి అని అంగీకరిస్తుంటారు ఒక పాజిటివ్ థింకింగ్ లేకపోవటం వల్లనే ఈ నెగిటివ్ థింకింగ్ ముందుకెళ్ళిపోతుంటుంది నేను చెప్పాలను ఒకటి ఈ ప్రపంచంలో ప్రతీ సమస్య కూడా పరిష్కారం ఉంది పరిష్కారం లేని సమస్య ఈ ప్రపంచంలో లేనే లేదు ఈ విషయాన్ని ఫస్ట్ నమ్మాలి దీన్ని ఆలోచన విధానం అంటారు దీన్ని మైండ్ సెట్ అంటాం ఈ మైండ్ సెట్ లేకపోవటం వల్లనే ఎక్కడ చూసినా కానీ సూసైడ్ అయిన థాట్ ఉంది రిలేషన్స్ బ్రేక్ అయిపోతున్నాయి ఒక విద్యార్థి ఓడిపోతున్నాడన్నా ఒక ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఓడిపోయి విడిపోతున్నారన్నా కానీ ఒక వ్యాపారంలో ఉన్న వ్యాపారస్తులు విడిపోతున్నా పార్ట్నర్స్ విడిపోతున్నా వ్యాపారం లాస్ నష్టం జరుగుతున్నా ఎక్కడ ఎలాంటి లాస్ జరుగుతున్నా కానీ అసలు ఒక మైండ్ సెట్ తేడా ఉండడం వల్ల పాజిటివిటీ లేకపోవడం వల్ల కాబట్టి ఇవన్నీ ఆలోచించే ఇలాంటి వాటికి పరిష్కారంగానే ప్రజల ఆలోచన విధానం మార్చాలి ఎందుకంటే ఒక వ్యక్తి కౌన్సిలింగ్ చేస్తాం ఇంకో వ్యక్తికి చేస్తాం ఎంతమంది కౌన్సిలింగ్ చేసుకుంటూ వెళ్తాం అవును కదా ఆలోచన విధానం కనుక మారితే తనకు తానే కౌన్సిలింగ్ చేసుకునే విధంగా మారతాడు కాబట్టి ప్రజల ఆలోచన విధానం మారాలని చెప్పేసి ఒక అద్భుతమైన వర్క్షాప్ డిజైన్ చేశాం టూ డేస్ వర్క్ షాప్ ఉంది చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ అని చెప్పి ఒక వర్క్ షాప్ ఉంది దాంట్లో అంటే ఒక మనిషి ఒక మైండ్ సెట్ ఎలా ఉండాలి మనిషి ఆలోచన విధానం ఎలా మార్చుకోవాలి ఒక సమస్యని సమస్యగా కాకుండా దాన్ని ఒక అవకాశంగా ఎలా మలుచుకోవాలి అంటే ఒక సిచ్యువేషన్ కాదు ఆలోచన విధానం ఎలా ఎలా మారాలని చెప్పేసి ట్రాన్స్ఫార్మేషన్ అంటే మనిషిలో మార్పు వచ్చే విధంగా ఒక వర్క్షాప్ డిజైన్ చేసాం టూ డేస్ వర్క్షాప్ దీంట్లో టూ బ్యాచెస్ కంప్లీట్ అయ్యాయి థర్డ్ బ్యాచ్ ఇప్పుడు డిసెంబర్ సెకండ్ అండ్ థర్డ్కి జరగబోతుంది హైదరాబాద్లో రెసిడెన్షియల్ వర్క్ షాప్ అనమాట ఎవరెవరు అటెండ్ అవ్వచ్చు సార్ వీళ్ళు దీంట్లో చూడండి పర్టికులర్గా వీళ్ళు మాత్రమే అటెండ్ అవ్వాలి వీళ్ళు అటెండ్ అవ్వకూడదు అన్నది ఏమీ లేదు దీంట్లో ఒక స్టూడెంట్స్ రావచ్చు బిజినెస్ పీపుల్ రావచ్చు హౌస్ వైఫ్ రావచ్చు పేరెంట్స్ రావచ్చు ప్రతి ఒక్క వ్యక్తి కూడా అంటే యాక్చువల్గా ఇది ఏంటంటే జీవిస్తున్న ప్రతి వ్యక్తికి ఇది పునాది లాంటి వర్క్ షాప్ అనమాట తప్పనిసరిగా అవసరం ఉన్న వర్క్ షాప్ ఆలోచన విధానం మారుతుంది అంటే తన రిలేషన్స్ మెరుగుపడతాయి వ్యాపారం ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు తన తన స్టూడెంట్ అయితే స్టూడెంట్ తన ఉన్న ఏ రంగంలో అయినా ముందుకు కాబట్టి ఓవరాల్గా దా ఒక పర్సన్ బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ ఓటములు ఎలా ఉండాలి గెలుపులో ఎలా ఉండాలి బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ అనేది వస్తుంది ఈ వర్క్ షాప్ ద్వారా ఓకే రైట్ సార్ ఇలా చాలామంది ఇలా ఈ వర్క్షాప్కి సంబంధించి అటెండ్ అయ్యి సార్తో మాకున్న సమస్యల్ని సార్తో మాకున్న బాధల్ని పంచుకొని యాజ్ ఎ మెంటర్ ఎందుకంటే చాలామంది సార్ ఇస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే మేము డిప్రెషన్లో ఉన్నప్పుడు కానీ లేదంటే మేమైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు కానీ మాకు సొల్యూషన్ దొరక మనసు బాధగా ఉన్నప్పుడు షఫీ గారి మోటివేషన్ స్పీచెస్ చూస్తే మేము చాలా రిలీఫ్ అవుతాం చాలా మేము రిలాక్స్ అయిపోతామని అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఉంది అలాంటి వారు డైరెక్ట్గా మీ వీడియోస్తో కాకుండా పర్సనల్గా మిమ్మల్ని ఈ టూ డేస్ వర్క్షాప్లో వాళ్ళకున్న సమస్యలు చెప్పుకోవచ్చా అంటే ఈ టూ డేస్ వర్క్ షాప్ ఖచ్చితంగా ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే యూట్యూబ్లో ఏదైతే వీడియోస్ రిలీజ్ చేస్తాం ఫేస్బుక్ యూట్యూప్ సోషల్ మీడియాలో ఫైవ్ మినిట్స్ క్లిప్ త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ టెన్ మినిట్స్ క్లిప్స్ ఏవైతే వస్తున్నాయో ఒక మనిషిని నిలబెట్టే విధంగా బూస్ట్ చేసే విధంగా మోటివేట్ చేసే విధంగా ఉంటాయి మరి ఈ వర్క్షాప్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక మోటివేషన్ ఇవ్వడం జరగదు మోటివేషన్ వర్క్షాప్కి ఇది ఇది ట్రాన్స్ఫార్మేషన్ షాప్ అంటే వ్యక్తి యొక్క ఆలోచన విధానంలో జీవన విధానంలో మార్పు తీసుకొచ్చే వర్క్షాప్ అనమాట ఇది అంటే ఈ వర్క్ వచ్చిన వచ్చినటువంటి వ్యక్తి తన సమస్యల్ని తానే పరిష్కరించుకునే విధంగా తన్ను తానే మోటివేట్ చేసుకునే విధంగా తను పది మందికి ఒక దారి చూపించే విధంగా మారతాడు అది వర్క్షాప్ అనమాట కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తులుకి ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఈ వర్క్ షాప్ అటెండ్ అయిన వాళ్ళ కోసము వన్ ఇయర్ వరకు నేను పర్సనల్ మెంటర్గా ఉంటాను అంటే వాళ్ళు పర్సనల్గా నాతో టచ్లో ఉండడము వాట్సాప్లో టచ్లో ఉండడము వాళ్ళు ఏదైనా విషయంలో నాతో చర్చించాలనుకుంటే చర్చించవచ్చు అది పర్సనల్ విషయమైనా వ్యాపారానికి సంబంధించిన విషయమైనా కానీ మెంటరింగ్ అనేది చాలా అవసరం లైఫ్లో నాకైనా మీకైనా ఎవరికైనా కానీ సరే సరే ఈ డేట్స్ డిసెంబర్ నెల సెకండ్ అండ్ థర్డ్ టూ డేస్ వర్క్ షాప్ రెసిడెన్షియల్ వర్క్ షాప్ అనమాట ఓకే ఓకే సో చాలా మంది ఇప్పుడు ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగచ్చు అడగకూడదు చాలా మంది షఫీ గారు వర్క్ వర్క్షాప్స్ మీరు పెడుతున్న యాడ్స్ సంబంధించిన మీరు ప్రోమోస్ ఇస్తున్నప్పుడు చాలా మంది ఫస్ట్ గా వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఈ వర్క్ యూట్యూబ్ లో పెడితే అసలు ఎలా జరుగుతాయి చూడాలనేది ఒకటి తర్వాత ఒక సామాన్యుడు అంటే చాలా మంది బేజ మేము డబ్బు కట్టుకోలేము కానీ అటెండ్ అవ్వాలి అన్న ఆలోచన మా మనసులో ఉంది కానీ అటెండ్ అయ్యలే స్తోమత మాది కాదు అని చెప్పేసి అంటున్నారు అంటే మేము కట్టుకోలేని పరిస్థితులు అలాంటి వారికి షఫీ సార్ ఇచ్చే సమాధానం ఏంటి చూడండి సార్ వర్క్షాప్ అనేది ఇప్పుడు ఇక్కడ రెసిడెన్షియల్ వర్క్షాప్స్ ఉన్నాయి అంటే వాళ్ళు వచ్చేసి ఇక్కడ అటెండ్ అవుతారు మేము కలిసి ఉంటాము టూ డేస్ వర్క్షాప్ ఉంటుంది టూ డేస్లో కంప్లీట్గా డే అండ్ నైట్ జరిగే వర్క్షాప్ అనమాట ఇది దీన్ని కంప్లీట్గా షూట్ చేసి దీన్ని మనం యూట్యూబ్లో పెట్టడం అంటే అలాంటి వర్క్షాప్ కాదు ఇది ఒక క్లాస్ కాదు షూట్ చేసి పెట్టడం కోసము దీంట్లో అనేక రకాల యాక్టివిటీస్ ఉంటాయన్నమాట గేమ్స్ ఉంటాయి యాక్టివిటీస్ ఉంటాయి యాక్టివిటీస్ ద్వారా నేర్చుకునేది ఉంటుంది దాన్ని షూట్ చేసి యూట్యూబ్ అప్లోడ్ చేయడం కోసం పాసిబుల్గా ఉన్న విషయం కాదు మొదటి విషయము రెండోది ఏంటంటే ఈ వర్క్షాప్ జరగాలంటే దానికి తగ్గట్టుగా ఒక ఎన్విరాన్మెంట్ ప్రాంతం కావాలి దానికి తగ్గట్టుగా అక్కడ సౌకర్యాలు కావాలి ఆ సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటే కనీసం ఖర్చు అనేది అవుతుంది అవునా లేదా ఈ వర్క్ షాప్ కోసం వాళ్ళ దగ్గర తీసి ఛార్జ్ చేసేవి అవుతున్నాయో సౌకర్యాల కోసం మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది తప్ప ఇది ఒక వ్యాపారం కానే కాదు వ్యాపారం కోసం వారి మీద డబ్బులు తీసుకోవడం కాదు ఈ ఒక వర్క్షాప్ జరుగుతుందంటే దాని వెనుక ఒక పెద్ద టీం వర్క్ చేస్తుంది దాదాపుగా పది మంది ప్రొఫెషనల్ వర్క్ చేస్తే కానీ వర్క్షాప్ అనేది కండక్ట్ చేయలేము మేము ఈ పది మంది ప్రొఫెషనల్స్ వర్క్ చేయడం కోసమైనా కానీ వాళ్ళకి మంచి ఒక స్టార్ అకామిడేషన్ ఉంటుంది ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది అంటే వ్యక్తి అప్పటివరకు ఈ జీవితం గడిపిన జీవితం వేరు అప్పటి నుంచి తను గడపబోయే జీవితం వేరు ఇక్కడి నుంచి మార్పు అనేది వస్తుంది ఒక టర్నింగ్ పాయింట్ వర్క్షాప్ అనేది అలాంటి ఒక టెస్ట్ వాళ్ళు చూడబోతారు అనమాట కాబట్టి దానికి సంబంధించిన ఛార్జెస్ మాత్రం అక్కడ తీసుకో ఉదాహరణ చూడండి మొన్న రీసెంట్గా ఫైవ్ డేస్ వర్క్షాప్ పెట్టాం అంటే బికమ్ ఏ మోటివేషనల్ స్పీకర్ అని చెప్పేసి వర్క్షాప్ జరిగింది దానికి సిక్స్టీ నైన్ థౌసండ్ రూపీస్ దాని ఫీజ్గా ఉందనమాట ఆ సిక్స్టీ నైన్ థౌజండ్ ఒకళ్ళ దగ్గర ఛార్జ్ చేస్తే ఒక్కొక్కరి రెండు లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టాను అండ్ యాక్చువల్గా వాళ్ళకి బేసిక్ సౌకర్యాల కోసం వారు పెట్టేంటి ఖర్చు అనమాట టూ డేస్ వర్క్షాప్ ఉంది యాక్చువల్ ఛార్జ్ చేయాలంటే దాని మీద సెవెంటీ థౌసండ్ ఛార్జ్ చేయాలి జస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఛార్జ్ చేసేసి వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఫెసిలిటీస్ ద బెస్ట్ క్వాలిటీలో అందించడం జరుగుతుంది ఒక జీవితానికి వాల్యూ ఎంత సార్ ఒక జీవితానికి వాల్యూ ఎంత రెండు లక్షల రెండు కోట్ల ఇరవై కోట్ల ఇరవై వేల అసలు ఒక జీవితాన్ని తను తను నిలబెట్టుకుని పది వందలాది మంది జీవితాలకి నిలబెట్టే స్థాయికి మెచ్యూరిటీ రాబోతుంది వర్క్ షాప్లో కాబట్టి ఆ విధంగా డిజైన్ చేసింది ఇది డబ్బు కోణంలో చూసేది కాదు సరే మరి ఇంత డబ్బు కట్టలేము సార్ ఇరవై వేలు కట్టలేము ఇరవై ఐదు వేలు కట్టలేము డెబ్బై వేలు కట్టలేం అంటే అలాంటి వారి కోసము ఆన్లైన్ వర్క్షాప్స్ కండక్ట్ చేసాము కదా సార్ ఆన్లైన్ వర్క్ షాప్ కండక్ట్ చేసాం రెండు వేల ఐదు వందల రూపాయలకి వర్క్షాప్ కండక్ట్ చేసి చేయబడి ఉంది రెండు వేల రూపాయలకి వర్క్ షాప్ ఉంది పన్నెండు వందలకి వర్క్ షాప్ కండక్ట్ చేశాము వెయ్యి రూపాయలకి వర్క్షాప్ కండక్ట్ చేశాము రెండు వందల రెండు వందల యాభై రూపాయలకి ఫ్రీ వర్క్షాప్ కూడా ఉంది అవును యూ కెన్ విన్ అని వర్క్ షాప్ యూట్యూబ్లో మీరు చూడవచ్చు బ్రదర్ షఫీ యూ కెన్ విన్ అంటే కంప్లీట్గా ఒక టూ అవర్స్ వర్క్షాప్ దాంట్లో ఫ్రీ వర్క్ షాప్ అందుబాటులో ఉంది అది వాళ్ళు చూసుకోవచ్చు ఇప్పుడు సార్ మేము ఇంతకుముందు వర్క్ షాప్ జరిగాయి కదా వెయ్యి రూపాయలు రెండు వేలు పన్నెండు వందల రూపాయలు ఆ వర్క్ షాప్ని అటెండ్ అవ్వలేదు అదేంటి చేంజ్ యువర్ హ్యాబిట్స్ మీ అలవాట్లు మార్చుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి అని లేకపోతే సేల్స్ స్ట్రాటజీస్ గురించి లీడర్షిప్ స్కిల్స్ గురించి ఓకే ఇలాంటి అనేక వర్క్ షాప్స్ సక్సెస్ సీక్రెట్స్ గురించి అవి అప్పుడు నేను అటెండ్ అవ్వలేదు ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు కూడా అందుబాటులో ఉన్నాయి బ్రదర్ షఫీ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో యాప్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా మీరు రిజిస్టర్ చేసుకునే వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు ఫ్రీ కావాలంటే ఫ్రీ వర్క్షాప్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటే టూ ఫిఫ్టీ రూపీ వర్క్ షాప్ ఉంది వెయ్యి రూపాయలు అంటే వెయ్యి రూపాయల వర్క్ షాప్ ఉంది డెబ్బై వేలు అంటే డెబ్బై వేల వర్క్ షాప్ ఉంది యాక్చువల్గా ప్రజల్లో మార్పు రావాలని ఆలోచనతోనే చేసే ప్రయత్నం ఇది సూపర్ సార్ చాలా క్లారిటీగా ఎవరైతే కనుక సో కామెంట్స్ పెడుతున్నారో ఎవరైతే వాళ్ళ డౌట్స్ మనసులో ఉందో ఈరోజు మీ యొక్క ఆన్సర్ తోటి చాలా మందికి డౌట్ క్లియర్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను వారి జవాబు అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఈ యొక్క వర్క్ షాప్కి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అటెండ్ అయితే వాళ్ళ యొక్క ఫ్యూచర్ బాగుంటుందని ఖచ్చితంగా నేను నమ్ముతూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యూబుల్ థ్యాంక్ యూ మచ్ అండి థ్యాంక్ యూ Thank you.